ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 9 April తలపడబోతుంది. ఇక ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ జట్టుకు ఆ జట్టు ప్రధాన పేసర్ అయిన జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయంతో దూరం అవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే 2021 విలయంలో రాజస్థాన్ జట్టు బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తఫిజుర్ రహమాన్ తీసుకున్న సంగతి తెలిసినదే. ఇక ముస్తఫిజుర్ రహమాన్ రాజస్థాన్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్ననే బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్తో 3 T20 సిరీస్ను ముగించుకుంది. ఇక ఆదివారం వరకు అతడు జట్టుతోనే ఉంటాడని, ఆదివారం అంటే 4 April బయలుదేరి 5 తారీఖు ఇండియాకు వస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీనియర్ మేనేజర్ ఒకరు వెల్లడించారు. ముస్తఫిజుర్ రహమాన్ 5 తారీఖు ఇండియా చేరుకున్నప్పటికీ 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో అతను రాజస్థాన్ జట్టు ఆడే తొలి మ్యాచ్ ఏదైతే ఉందో 12 April పంజాబ్తో ఆడే మ్యాచ్కు దాదాపుగా దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.